వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. నువ్వు ఎక్స్ట్రా చేసావు అనుకు తంత అని చెప్తున్నా. మా పాప అయితే నన్ను ఇమిటేట్ చేస్తూ నవ్విస్తుందండి, అందుకని చెప్పి తనకు అలా అంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఏంటి ఈ రోజు ఇలా కూర్చొని వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? మరేం లేదండి, నా దగ్గర నా బర్త్డే కోసం అని చెప్పేసి నేను కలెక్ట్ చేసుకున్న టాప్స్ కలెక్షన్ అయితే మీకు చూపిద్దాం, అంటే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. నా దగ్గర అయితే అంటే ఇప్పుడే తీసుకున్నవి కాదు, చాలా పాత టాప్స్ కూడా, అంటే ఇంకా యూజ్ చేయనివి, కొత్తవే, ఇంకా ట్యాగ్స్ కూడా చూస్తారు కదా, ట్యాగ్స్ కూడా తీయనివి అలా ఉన్నాయన్నమాట. అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు కూడా అంటే మనకి మన లేడీస్కి ఏంటంటే కుర్తీస్ అవి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి కదా అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ఇకపోతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఫస్ట్ టాప్ వచ్చేసి నలిగిపోయింది ఫుల్ గా. ఇది చూసారు కదా, ఈ పింక్ కలర్ టాప్ వచ్చేసి లాంగ్ లెంత్ వస్తుంది అనమాట. అంటే మరీ లాంగ్ కాదు, ఫ్రంట్కి కొంచెం షార్ట్ వచ్చి బ్యాక్ అనేది కొంచెం లెంత్ ఎక్కువైతే వస్తుంది. హ్యాండ్స్కి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా వస్తుంది ఫోల్డ్ అనమాట. అలాగే ఇది 700 అనుకుంటా, 700. ఇది కూడా నేను బయట ఎక్కడ తీసుకోలేదు, అక్క వాళ్ళ షాప్లోనే తీసుకున్నాను. ఇక్కడ చెప్పాను కదా, ఫ్రంట్కి షార్ట్ వచ్చి బ్యాక్ అయితే లాంగ్ వస్తుంది. చాలా బాగుంటుంది టాప్ అయితే. నేను బర్త్డేకి వేసుకుందామని చెప్పేసి ఇది ఉంచాను అనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా స్కార్ఫ్, ఈ స్కార్ఫ్ అయితే మల్టీ కలర్. నేను స్కార్ఫ్స్ అయితే చాలా ఉన్నాయండి నా దగ్గర, నేను ఎప్పుడు ఎక్కడ షాపింగ్ వెళ్ళినా స్కార్ఫ్స్ అయితే తీసుకుంటాను, నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇదైతే బయట తీసుకున్నది, హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నది. అలాగే ఇక్కడ ఈ టాప్ చూస్తున్నారు కదా, ఇది కూడా అక్క వాళ్ళ షాప్లోనే. ఇదైతే జస్ట్ 250 రూపీస్ అండి. చాలా బాగుంది, క్లాత్ బాగుంది, అలాగే క్వాలిటీ బాగుంది, అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది, డైలీ వేర్కి బాగా యూజ్ అవుతుంది. ఇదైతే 250 అన్నమాట. అలాగే అక్కడ చాలా బాగుంటాయి టాప్స్ కూడా. నెక్స్ట్ ఇక్కడ వైట్ ఈ టాప్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను ట్రెండ్స్లో తీసుకున్నాను. ఇది కర్నూలు వెళ్ళినప్పుడు కర్నూలులో తీసుకున్న టాప్. ఇదైతే డిజైన్ కూడా చిన్న చిన్న ఫ్లవరల్ అనమాట, చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, చాలా బాగుంది. ఇది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది కూడా మా అక్క వాళ్ళ షాప్లోనే, ఇది కూడా రీజనబుల్ కాస్ట్ అండి, 400. అలాగే ఇది కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. ఇది నేను ఒక వీడియోలో కూడా రాఖీ పౌర్ణమికి ఏమో వేసుకున్నాను కదా, ఒక్కసారి జస్ట్ ఇలా వేసి తీసేసాను. నా ఫేవరెట్, నాకైతే బ్లాక్ చాలా ఇష్టం. ఇదైతే నాకు చాలా ఇష్టంగా నేను తీసుకున్నాను, అంటే మా అక్క వాళ్ళ షాప్లో మా అక్క వాళ్ళ పాప నేను డిషుమ్ చేసుకుంటూ మరి నాకు కావాలి అని చెప్పి తీసుకున్నాం అనమాట. చూడండి చాలా బాగుంది. ఇది పీచ్ కలర్ చిన్న డిజైన్ అయితే వచ్చింది, పీచ్ కలర్. ఇక్కడ ఇది మిర్రర్ వర్క్ వల్ల జస్ట్ ఈ సైడ్కి అయితే పైపింగ్ వచ్చింది, జస్ట్ గ్రే కలర్ ఇది. ఇది బ్లాక్ అంటే వీడియోలో అంత క్లియర్గా కనబడుతుందో లేదో అని చెప్పి చెప్తున్నాను. ఇది గ్రే కలర్, ఇది బ్లాక్ అన్నమాట. ఇది వచ్చేసి గ్రీన్ అంటే కొంచెం ప్యారెట్ గ్రీన్ కాదు, కొంచెం అలా కొంచెం డిఫరెంట్గా ఉంది గ్రీన్ అయితే. ఇది చాలా నచ్చింది నాకైతే, నేను మింత్రాలో తీసుకున్నాను. ఇది హ్యాండ్ ఇలా వచ్చింది, ఇక్కడ డిజైన్ ఇక్కడ ఇక్కడ రెండు వైపులు కొంచెం ఇలా సైడ్స్కి ఇలా వస్తాయన్నమాట ఫ్రంట్కి. ఇదైతే ఇది కూడా ట్రెండ్స్లో తీసుకున్నాను కర్నూలు. ఒకసారి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అలా వచ్చే రిటర్న్లో కర్నూలులో తీసుకున్నాను అనమాట. ఇది షిమ్మర్ లాగా కొంచెం షైనీ వస్తుంది కదా ఆ లెగ్గిన్, ఇది ప్రిజ్మా లెగ్గిన్స్ అనమాట. ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఇదైతే ఇది బెంగళూరులో తీసుకున్నది, లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి వెళ్ళినప్పుడు ఇది బెంగళూరులో తీసుకున్నది. కానీ ఇప్పటి వరకు నేనైతే ఇది యూజ్ చేయలేదు, అంటే వేసుకోలేదు. ఇవి గో కలర్స్ అనమాట, చూసారా? ఇవి చిన్న స్ట్రైప్స్ లాగా జస్ట్ సెల్ఫ్
వచ్చింది. చాలా బాగుంటుంది, డార్క్ కలర్ కదా అని చెప్పి తీసుకున్నాను నేను. యాక్చువల్గా ఈ వైట్ టాప్ కోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. మెరూన్ బాగుంటుంది, దీని మీద మెరూన్ డిజైన్ ఉందని చెప్పి. కానీ ఇది కూడా అవుతుంది బ్లూ కదా, బ్లూ కాకపోతే వైట్ బ్లూ వేస్తే యూనిఫామ్లా ఉంటుంది అని చెప్పేసి నేనైతే మెరూన్ ప్రిఫర్ చేశాను అనమాట. ఇవైతే నా దగ్గర ఉన్న సింపుల్ కుర్తీస్ కలెక్షన్ అనమాట, అంటే కొత్తవి. పాతవైతే ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయిలేండి, ఇవైతే నా దగ్గర ప్రస్తుతానికి అయితే కొత్తవి అనమాట. అందుకని చెప్పేసి నేను అంటే నా దగ్గర అక్క వాళ్ళకి షాప్ ఉంది కదా, వెళ్ళినప్పుడు వెళ్ళినసారంతా తీసుకుంటాను అక్కడ. అక్క మా బావగారు ఇస్తుంటారు అనమాట, నాకు ఏదైనా టాప్స్ నచ్చితే అవి కావాలంటే అవి ఇచ్చేస్తుంటారు, అవి నేను తెచ్చి అలా కలెక్ట్ చేసి నేను పెట్టుకుంటాను అనమాట. ఏదైనా అకేషనల్గా ఏదైనా పండగ రోజైనా లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్కి నేను వేసుకోవటానికి అని చెప్పేసి ఉంచుకుంటాను. ఇప్పుడైతే ఇన్ని టాప్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, చూసారు కదా అలా పడేసి ఉంచేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్యూనిక్స్ అంటారు కదా, ఇది షార్ట్ టాప్ జీన్స్కి వాటికి చాలా బాగుంటుంది. ఇది నేను ట్రెండ్స్లో తీసుకున్నాను శ్రీకాకుళంలో. దీంతోపాటు నేను ఇంకా 2-3 తీసుకున్నాను, అవి అయితే నేను వాడేశానని చెప్పేసి నేను వీడియోలో చూపించలేదు. ఓన్లీ ఇవి కొత్త టాప్స్ కలెక్షన్ అని చెప్పాను కదా అని చెప్పేసి నేను ఇంకా వాడనివి మాత్రమే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 699. ఇది ఫ్రంట్ క్యామ్ కాబట్టి కరెక్ట్గా కనిపించట్లేదు. చూసారు కదా నా సింపుల్ టాప్స్ కలెక్షన్. అయితే ఇక్కడ ఈ బ్లాక్ టాప్ అయితే నాకు అంటే నార్మల్గా నాకు క్లాత్లో అంటే డ్రెస్సెస్లో బ్లాక్ డ్రెస్ అంటే చాలా ఇష్టం అనమాట. అలాగే ఈ గ్రే వైట్ కూడా చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా వచ్చింది. అలాగే పింక్ టాప్ కూడాను చాలా బాగుంది. నేనైతే నా బర్త్డేకి పింక్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పింక్ కలర్ టాపే వేసుకోమని మా పాప అయితే ఆర్డర్ చేసింది అనమాట నాకు. చూసారు కదా నా టాప్స్ కలెక్షన్. అయితే నేను చాలా రోజుల నుంచి నేనైతే ఈ వీడియో చేద్దామనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ టాప్స్ అయితే నా దగ్గర చాలా రోజుల నుంచి ఉన్నాయి. కాకపోతే నా బర్త్డే కాబట్టి నేను బయటకు తీసాను అనమాట. అలాగే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.